దేవుని మహిమ కలిగిన నామమునకు స్తోత్రం కలుగును గాక. నిబంధన ధ్వని అనే ఈ కార్యక్రమమును వింటున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు కే యోహాన్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. యేసుక్రీస్తు నామమున టీవీ ప్రేక్షకులందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాలకు నీ సత్య సువార్త విస్తరించలాగనని మీ కృప దయచేయమని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఇదిగో తండ్రి, వింటున్నటువంటి ప్రియబిడ్డలందరికీ మీ వాక్కులను ప్రభువ జ్ఞానయుక్తంగా వినడానికి వినగలిగిన చెవి, గ్రహించే మనసును ప్రతిబిడ్డకు మీరు దయచేయండి. అయ్యా ఇదిగో ఈ ఒక్క ఉదయకాల సమయంలో నీ ఆత్మచేత ప్రతిబిడ్డను నింపమని, నీ వాక్యమును బోధించడానికి మీ జ్ఞానంతో నన్ను నింపమని, నన్ను నీ ఆత్మతో నింపి ప్రభువ నన్ను నీ శిలోచాటును మరుగుపరిచి నీ బలమైన వాక్కులను నా నోటి ద్వారా అందించమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తునామను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతున్నాం. అంశము మాట వినుట. ఎవరి మాటలు వినాలి? ఈ లోకంలో ఈ దినాల్లో మనం చూసినట్టయితే అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి మాటలు మనుషుల యొక్క హృదయాలను, మనుషుల యొక్క జీవితాలను మరి నాశనము చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఎందుకంటే దేవుని మాటలు వినకుండా లోకానుసారమైనటువంటి మాటలు వినేటువంటి వారికి ఏమాత్రము నెమ్మది దొరకదు. ఇక్కడ బైబిల్ మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం నుంచి మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆసా తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడి, అన్య దేవతల బలిపీఠములను పగలగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టిది దేవతాస్తంభములను కొట్టి. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే రాజైనటువంటి ఆసా దేవుని మాట విన్నంత కాలము, దేవునికి లోబడినంత కాలము దేవుడు రాజును ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుడు రాజుకు తోడుగా ఉన్నాడు. ఆసా రాజు ప్రతి విషయంలో ఆశీర్వదించబడ్డాడు. ప్రియులరా, దేవుని మాట విన్నంత కాలము దేవుడు అలా దీవించేవాడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ అంటాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని. 16వ అధ్యాయము 9వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథము, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో, ఎవరైతే యథార్థంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే యథార్థంగా దేవుని మాటలు వింటున్నారో, అలాంటి వారందరినీ కూడా దేవుడు బలపరిచేటువంటి వాడై ఉన్నాడు. అలాంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి వాడై ఉన్నాడు. మన యథార్థతను మనము విడిచిపెట్టి దేవుని మాటను గనక మనము త్రోసివేసినట్లయితే, ఇక్కడ అంటాడు, ఆ సత్తాను ఏలుబడి ఎందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనిను. చూడండి, దేవుని యొద్ద విచారణ చేయకుండా ఎంతటి భయంకరమైనటువంటి స్థితి అతనికి సంభవించినప్పటికీ దేవుని దగ్గర విచారణ చేసినంత కాలము, దేవుని మాట విన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన చేతి పని అంతటా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆయన రాజ్యమునకు మరి అనేక విషయాల్లో దేవుడు సహాయకారిగా ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినట్టయితే దేవుని సన్నిధిలో భయంకరమైనటువంటి వ్యాధి అతనికి సంభవించినప్పుడు దేవుని యొద్ద విచారణ చేయడమే మర్చిపోయినటువంటి వారిగా ఉంటున్నారు. కానీ ప్రియులారా, యథార్థంగా నీవు ప్రార్థన చేసినట్టయితే దేవుని కనుదృష్టి నిన్ను వెతుకుతుంటది. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ యొక్క ఉద్దేశం ఎలా ఉన్నాయని దేవుడు గమనిస్తుంటాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబింపము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకునము. సర్వశక్తిని వైపు నీవు తిరిగినడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందుతావు. నీ హృదయములో నుండి దుర్మార్గపు తలంపులను, నీ హృదయములో నుండి దుర్మార్గపు మాటలను, నీ హృదయములో నుండి దుర్మార్గపు ఆలోచనలను నీవు తొలగించుకుంటే నీవు అభివృద్ధి పొందుతావు. దేవుని మాటలు వినే ప్రియా సోదరి సోదరులారా, ఈ సమయాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలని హృదయంలో ఉంచుకోవాలి. సర్వశక్తిని వైపు నీవు తిరగాలి. సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు తిరగాలి. ఆయన మాటలను
నీ హృదయములో దాచుకున్నప్పుడు ఆయన నిన్ను బట్టి నీ ప్రవర్తన బట్టి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ అంటాడు కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనం అంటాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనయ్యున్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నీవు యథార్థంగా ఉన్నట్టయితే, నీ భక్తి యథార్థమైనటువంటిది అయి ఉన్నట్టయితే, నీ ఆరాధన యథార్థమైనట్టయితే, నీ మాటలు యథార్థంగా ఉన్నట్లయితే, నీకు ఆయన ఏ మేలు కూడా చేయకుండా ఉండనే ఉండడు. నీవు ఆయనకు లోబడు, ఆయన మాట విను, ఆయన సన్నిధిలో ఆయన స్తుతించు, ఆయన వెతుకు. ఇదిగో ఆసారాజు దేవుని యొద్ద విచారణ చేయనందువలనే అదిగో శాపగ్రస్తుడైనట్టు మనం చూస్తా ఉన్నాం. ఇదిగో దేవుని యొద్ద విచారణ చేసినడల, ఇదిగో దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించినడల ఏ మేలు ఆయన చేయక మానడు. ప్రతి మేలు చేసేటువంటి దేవుని సన్నిధిలో మనమున్నాం కనుక ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ అంటాడు 115వ కీర్తన 13వ వచనం, పిల్లలనేమి పెద్దలనేమి ఆయనందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఎవరైతే ఆయనందు భయము కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనందు భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనందు విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మాటకు లోబడేవారుగా ఉంటారో, వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి వాడై ఉన్నాడు. పిల్లరా, ఈ లోకంలో మరి బైబిల్ గ్రంథం మనం చూసినట్టయితే ఈ లోకంలో ఎంతోమంది లోకానుసారమైనటువంటి జీవితంలో కృంగిపోయేటువంటి వారు, లోకానుసారమైనటువంటి ఆశలకు లోబడి మరి లోకంలో ఉన్నటువంటి శాపాన్ని అనుభవించేవారు మరి అందరూ ఉన్నారు. కానీ మనమైతే దేవుని మాటలు విన్న ప్రియులారా, దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా ఆశీర్వదించబడై ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట ఇనుటయు శ్రేష్టము. దేవుని మాటలు మనము వింటున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అలాగ సంతోషించేవాడు కాడండి. నీ క్రొవ్వును, నీ పశువులను, నీ బలి అర్పణ దేవునికి అవసరం లేదు. దేవుని మాట ఆయనకు సమీపంగా ఉండి ఆయన మాట నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే నిన్ను నీ ప్రవర్తన బట్టి, నీ వినయ విధేయతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞను గైకుట వలన యెహోవా ఆయన మాట వినుటయే శ్రేష్టం అంటాడు. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలో క్రొవ్వు అర్పించుకుంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని యొక్క సన్నిధిలో మనము బలు అర్పించడం ప్రాముఖ్యం కాదు, పొట్టేలో క్రొవ్వు అర్పించడం ప్రాముఖ్యం కాదు, కానీ ఆయనకు సమీపంగా ఉండి ఆయన మాటలు వినడమే ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఆయనకు సమీపంగా ఉండి ఆయన మాటలు వింటే నీకు దీవెన ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది, నీకు సంతోషం ఉంది, నీకు నెమ్మది ఈ జీవితంలో దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అలాగే నీవు ఉన్నట్టయితే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం, మత్తయి రాసిన సువార్త 7:24 చూసినట్టయితే, 7వ అధ్యాయము 24వ వచనం చూసినట్టయితే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిండును. అవునండి, దేవుని మాటలు మనం ఎప్పుడైతే వింటామో ఆ మాట ప్రకారము మనం ఎప్పుడైతే జీవిస్తామో మరి బుద్ధివంతుడు ఏం చేస్తారంటే బండ మీద తన ఇల్లు అంటే స్థిరమైనటువంటి పునాది మీద ఇల్లు కట్టుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తారంటే ఏదో తాత్కాలికంగా కట్టుకుంటాడు, కానీ వరదలు వస్తాయి. ఎందుకంటే ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నానంటే చాలామంది అవసరతల కొరకు దేవుని దగ్గరికి వచ్చేవారు, ఏదో బలహీనత వచ్చింది కనుక అందుకని దేవుని యొద్దకు వచ్చేవారు, ఏదో ఆర్థికంగా ఉన్నాను కనుక అందుకొరకై దేవుని దగ్గరికి వచ్చానని కదండి. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు ఆయన ప్రాణమునే ఇచ్చినటువంటి సర్వశక్తి సంపన్నుడైనటువంటి ప్రేమామైన ఎందుకు నీవు వచ్చావు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే ఆయన సన్నిధికి నీవు రావడం జరిగింది. ఆయన మాటలు మనం వింటున్నాం, ఆయన మాటలు వినినటువంటి మనమైతే ఇక్కడ అంటాడు, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినను కానీ అది పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు
ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిండును అంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలిపోబడెను. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాటలు వినకుండా ఉంటామో, ఇసుక మీద ఇల్లు కట్టుకొనినటువంటి బుద్ధిహీనుని వలె కదా మనం అవిశ్వాసమైనటువంటి జీవితాన్ని కొనసాగించకూడదండి. యథార్థమైనటువంటి జీవితాన్ని, విశ్వాసంతో కూడిన జీవితాన్ని, భయభక్తితో కూడినటువంటి జీవితాన్ని, దేవుని యొక్క మాటకు లోబడేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నట్టయితే మహాదేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇదిగో మరి ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆయన దేవుని యొక్క ప్రేమను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనకి చూడండి, ఈ దినాలు మనం చూసినట్టయితే ఏదైనా యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే డబ్బన్నా లేకుండా ఉండాలి, జబ్బన్నా వచ్చి ఉండాలి. ఈ రెండు లేకనేని పరిస్థితులు అంటే జబ్బు వచ్చి డబ్బు లేకపోతే అప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు. కానీ ఈ ఒక వ్యక్తిని మన బైబిల్ చూస్తాం, ఆయనకి డబ్బు ఉంది జబ్బు లేదండి. కానీ దేవుని చూడాలని, దేవుని మాట వినాలని, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనాలని ఆశ చేత యేసు ప్రభు వారి సన్నిధికి వచ్చాడు. జన సమూహము విపరీతముగా ఉండినందువలన దేవుని చూడడానికి వీలు పడలేదు, ఎందుకంటే అతను చాలా పొట్టివాడిగా కనబడుతున్నాడు. కాబట్టి దేవుని పొట్టివాడైనప్పటికీ ఎలాగైనా ఇవాళ ప్రభువుని చూడకుండా ఇంటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకోండి. కాదు, ఏ కుదువ లేదండి ఆయనకి, ఆయనకు సమృద్ధిగా ఉన్నాయి. ఉండినప్పటికీ కూడాను ప్రభు యొక్క ప్రేమ అతని హృదయంలో ప్రవేశించిందేమో కాబోలు, కానీ ఆ ప్రభువుని చూడాలనేటువంటి ఆశ, ఆలోచన అతనిలో కలిగింది. అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభుని ఎలాగైనా చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఈ మాటలు వింటూ ఉంటాం. వీళ్ళారా, ఆ మేడి చెట్టు చాలా ప్రమాదకరమైనటువంటిది. అయినా కానీ ప్రమాదము ముందున్నదని గుర్తించడం కాదు, కానీ ప్రభువుని చూడాలనేటువంటి ఆశ ఆయనలో ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఇంత జన సమూహాన్ని విడిచిపెట్టి అతని యొద్దకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. లూకరన్ సువార్త 19 మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇతను కూడా అబ్రహాము కుమారుడే. యేసు ప్రభువుని ఎప్పుడైతే అతను చూడాలని ఆశపడ్డాడో ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా జక్కయ్య ఇప్పుడే నీ ఇంటికి రక్షణ వచ్చినది. అవును ప్రియులారా, దేవుని మాట వింటే నీ హృదయంలోకి రక్షణ, నీ జీవితంలోకి రక్షణ, నీ కుటుంబంలోకి రక్షణ. ప్రియులారా, దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియా ప్రేక్షకులారా, దేవునికి మన హృదయాలు నర్పిద్దాం, దేవుని మాట మనం వినడానికి ఇష్టపడదాం, దేవుని దీవెన ఆశీర్వాదాలను పొందుకుందాం. జక్కయ్య అయితే పాపి అయిన మనుషునిగా ఉన్నాడు, ఒకప్పుడైతే అనేకులు అసహించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చేర్చుకున్నాడో అవన్నీ విడిచిపెట్టాడు. పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవి ఆయను. పాత జీవితపు, పాత అలవాట్లను, పాత ఆలోచనను, పాత సంపాదన విడిచిపెట్టి ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితము ఈ సమయాన్ని ఎలాగుంది? నీవెలాగున్నావు? ప్రభు మాటలు విని విడిచిపెట్టేటువంటి వానిగా ఉన్నావా? ప్రభువుని వెంబడించి దీవెన పొందేటువంటి వానిగా ఉన్నావా? 81వ కీర్తన 8 వచ్చిన చూద్దాం. కీర్తన గ్రంథము 81వ కీర్తన 8 వచ్చిన, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. అవును దేవుని ప్రియులారా, దేవుని ఈ మాటలు సెలవిస్తున్నాడు, నా మాట వింటే నీకెంతో మేలుంది, నా మాట వింటే నీకు ఆశీర్వాదం ఉంది, నా మాట వింటే నీకు ఆరోగ్యం ఉందని బైబిల్ గ్రంథం తెలియచేస్తుందండి. దావీదు దేవునికి హృదయానుసారుడైపోయాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు కావడానికి కారణం ఏంటంటే దావీదు దేవుని మాట విన్నాడు, దావీదు దేవునికి లోబడ్డాడు, దావీదు దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి అర్పణ ఆయన హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు దావీదును ప్రేమించి తన హృదయానికి హత్తుకున్నట్లుగా, హృదయానికి నచ్చిన వ్యక్తిగా చూసుకుంటున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు, కయ్యూను హేబెలు. ఇద్దరు కూడా ఒక తల్లి పిల్లలే, ఇద్దరు కూడా దేవునికి బలి అర్పించడానికి వచ్చారు. కానీ వారిద్దరు కూడా ఆరాధనకు వచ్చారు. ఆరాధించడానికి వచ్చినటువంటి వారిలో పెద్దవాడేమో
అయిష్టమైనటువంటి ఆరాధన ఇచ్చాడు. చిన్నవాడు మాత్రము శాస్త్రకర అంటే దేవునికి నచ్చే విధంగా, దేవునికి మెచ్చే విధంగా మనం ఇచ్చేటువంటిది, మనము చేసేటువంటిది మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి అంగీకారమైనటువంటిది అయి ఉండాలి. మన మన యొక్క జీవిత విధానము దేవునికి మెచ్చేటువంటిదిగా ఉండాలి. అందుకే ఇందా మనం చదువుకున్నాం, యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంటుందండి. మరి నీవు ఏం చేస్తున్నావో చూస్తూ ఉంటాడు. ఇదిగో కయ్యూను చేసే ఆరాధన దేవుడు గమనించాడు, హేబెలు చేసిన ఆరాధన దేవుడు గమనించాడు. హేబెలు ఆరాధన పరలోకమునకు ఎత్తబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, మరి నీ ఆరాధన ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? నామకార్థమైన స్థితిలో నీవు ఉన్నావా? అలాగున్నట్టయితే ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువా నన్ను క్షమించయ్య, నా జీవితాన్ని మార్చునైనా. నీకో నా నీ మాటలు వినినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఆశీర్వదించబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి నా జీవితాన్ని నీవు మార్చి నన్ను నూతనమైన సృష్టిగా నువ్వు మార్చినట్లయితే నేను నీ పాద పీఠముల యొద్ద బ్రతుకుతాను. ఎందుకంటే ప్రియులారా, దేవునికి ఇష్టులైనటువంటి మనుషులను ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో గద్ద ఇశ్రాయేలీలు గద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా దేవుడు ప్రేమించినటువంటి ఇశ్రాయేలీలను ఆయన భుజాల మీద వేసుకుని మోసినట్టు మనం చూస్తాం. ఎందుకంటే అండి, ఆయనకి ఇష్టంగానే ఉన్నట్టయితే నీ భారమును ఆయన మోసేవాడై ఉన్నాడు. ఇశ్రాయేలును ప్రేమించినటువంటి దేవుడు, ఇశ్రాయేలు దేవుని మాట విన్నంత కాలము ఇశ్రాయేళ్ళకి ఏ కొదువ లేకుండా వారిని రక్షించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసినటువంటి దేవుడు. నీ జీవితంలో కూడా ఏదైనా సమస్య నీకు ఉన్నదేమో, ఏదైనా బాధలోనే ఉన్నవేమో, ఏదైనా బలహీనతలోనే ఉన్నవేమో, ప్రభు దగ్గర ప్రార్థన చేయి, ప్రభు దగ్గర మోకరించు, ఆయన మాటలు విను, ఆయనకు లోబడు. నీ పూర్ణ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే ప్రభువు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని తెలియచేస్తున్నాం. 40వ కీర్తన 6వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ మనం ఒక మాట చూసినట్లయితే, బలులైనను నైవేద్యములైనను నీవు కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించినావు, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చినను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అవునండి, బలులైనా నైవేద్యములైనా దేవుడిని తమ్మని కోరట్లేదు. దేవుడికి ఏదీ అవసరం లేదు. ఏమి కావాలంటే ఆయనకి ఇష్టమైనటువంటిది, నీకు నచ్చినటువంటిది, నీ హృదయము దేవునికి పూర్ణంగా దేవునికి ఇష్టపూర్వకంగా నీవు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని అని యెహోవా ఇది నీకు తెలిసే ఉన్నది. చూడండి, ఇక్కడ దావీదు ఇక్కడ అంటాడు, నేను పెదవులు మూసుకోకుండా నిన్ను మహాసమాజంలో నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి మనం అలాగ ప్రార్థన చేస్తున్నామా? అలాగ ఆయన మాటలు వింటున్నామా? యథార్థంగా ఆయన సన్నిధిలో మనం ఆయన జీవిస్తున్నామా? పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను దేవునికి లోబడే వారముగా, దేవుని కొనియాడేటువంటి వారముగా, దేవుని యొక్క చిత్తమునకు మరి జరిగించేవారుగా మనం ఉన్నట్లయితే మహాదేవుడు మన యొక్క స్థితిని బట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే మనము ఆయన కొరకు ఆశపడేవారుగా ఉండాలి, ఆయన మాటలు వినడానికి ఆతృత గలవారమై ఉండాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 42వ కీర్తనలు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, జీవముల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను నీ దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలి, ఎప్పుడు అలాగ ఆతృత ఆశ అలాంటి అపేక్ష నీకుండాలి. అలాగ నీకున్నట్టయితే నీ ఆశను బట్టి, ఇదిగో జక్కయ్యకి అలాంటి ఆశ ఉన్నది, దేవుని నేను చూడాలి, ఎలాగైనా చూసి వెళ్ళాలనేటువంటి ఆశ ఆలోచన ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో జక్కయ్యన దేవుడు ప్రేమించి జక్కయ్య దగ్గరికి ఆయన వచ్చినట్టు మనం ఇందాక మాట్లాడుకున్నాం. అలాగే ప్రియులారా, దుప్పి నీటి ఓగల కొరకు ఆశపడినట్లుగా దేవుని కొరకు మన ప్రాణము ఆశించేటువంటిదిగా ఉండాలి. దుప్పి ఎడారిలో పరిగెత్తి 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 అలసిపోతుందంట, ఎక్కడైనా నీటి వాగులు కనబడతాయేమోనని. అలాగా దేవుని కొరకు మనము ఒక్కసారైనా భారము కలిగిన ప్రార్థన, దేవుని సన్నిధిలో ఒక్కసారైనా మరి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, దేవుని కొరకు దేవుని వెతికేటువంటి ప్రార్థన నీవు కలిగి ఉన్నావా? ఇదిగో యాకోబు అయితే, దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను విడిచిపెట్టనని సాయంకాలము మొదలుకొని
తెల్లవారుజాము వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. దేవుని మాట వినినటువంటి, దేవుని చేత ఆశ్రవదింపబడేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనము వినాలి, దేవునికి లోబడాలి, దేవునికి మన పూర్ణ హృదయాన్ని అర్పించేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడని అనే విషయాన్ని మాత్రము మనం ఎంత మాత్రమో మర్చిపోకూడదండి. ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారిని ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాడని మనం గుర్తించుకోవాలి. దేవుని మాటలు చాలా శ్రేష్టకరమైనటువంటిది. దేవుని మాటలు బహుబలమైనటువంటివి కనుక ఆయన మాటలు వింటూ ఆయనకు లోబడుతూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టయితే దేవుని నిత్యాశీర్వాదాలను దేవుడు మన మీదకి పంపిస్తాడని బైబిల్ తెలియచేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే యాభై ఒక్క ఇతన ఆలోచన చూద్దాం. దేవుడు తానే న్యాయకర్త అయ్యున్నాడు, ఆకాశమా ఆయన నీతిని తెలియచేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి ఇస్రాయేలు ఆలకించుము, నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికేదను. చూడండి, మనము మన ప్రవర్తన మన జీవిత విధానం ఎలాగుందో ఆకాశము మన మీద సాక్షులుగా, ఆకాశమును భూమిని దేవుడు మన కొరకు సాక్షులుగా నియమించాడు. నువ్వెక్కడున్నప్పటికీ, నువ్వేం చేస్తున్నప్పటికీ, ఎలా మాట్లాడుతున్నప్పటికీ, నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. నా జనులారా, నేను మాట్లాడవచ్చు, నన్ను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపు, నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దెంపటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి ఇంట నుండి కోడనైనను, నీ మందల నుండి పొట్టేళ్ళని నేను తెమ్మని లేదు. అడవి మృగములన్నీయు, వేయి కొండల మీద పశువులన్నీయు నవే కదా. కాబట్టి ఇవన్నీ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం దేవునికి లేదండి. దేవునికి సమస్తము దేవుడు మనకిచ్చినటువంటిదే. కానీ దేవునికి నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనస్సు దేవునికి నీవు ఇచ్చినట్లయితే దేవుడు బహుగా సంతోషిస్తాడు. దేవునికి అలాంటి హృదయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాటలు వింటున్నటువంటి మనమందరము కూడాను ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞను గైకొన్నట్టయితే మనము దీవించబడతామనేటువంటి మాట బైబిల్ తెలియచేస్తుంది. యెషయా గ్రంథము 66:2 వచ్చిన చూద్దాం. 66:2, ఇవన్నీ నా హస్తకృత్యములు, ఇవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి ధనత్వము గలవారమై ఉండాలి, నలిగిన హృదయము గలవారమై ఉండాలి, దేవుని మాట విని భయపడేటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఈ దినాల్లో మరి నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారు, దేవుని సన్నిధిలోనే కనబడకుండా ఉండేటువంటి వారు, ఆదివారపు ఆరాధనకు అసలు వెళ్ళనటువంటి వారు ఎంతోమంది ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, ఆయన ఇక్కడ అంటాడు, ఎవరు దీనత్వము కలిగిన వాడై ఉంటాడో, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకొచ్చుంటాడో అలాంటి వారిని నేను తప్పక, నా మాటలు విన్నటువంటి ఎవరిని నేను విడిచిపెట్టను, నాకు లోబడినటువంటి వారిని ఎవరిని నేను విడిచిపెట్టను, వారిని తప్పకుండా ఆరోగ్యపరంగాను శారీరకంగాను ఆత్మీయంగాను మరి అన్ని విషయాల్లో కూడా వారిని నేను అభివృద్ధి చేస్తాను, వారిని నేను ఆశీర్వదిస్తాడని మహాదేవుడు ఇక్కడ తెలియచేస్తున్నటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని మాట చాలా శాస్త్రమైనటువంటిది, దేవుని మాట బహుబలమైనటువంటిది. ఆయన మాటలు వినినటువంటి మరి భక్తులు మరి ఎంతోమంది ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం, ఈ దినాల్లో మనం వింటూ ఉంటాం. ఇదిగో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు అయినటువంటి ఓ అబ్రహాముతో మాట్లాడాడు, నీవు నీ సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడండి. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి అబ్రహాము దేవుని మాట నమ్మాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా బయలువెళ్ళి వచ్చాడు. అబ్రహాము వెళ్ళే ప్రతి స్థలంలో కూడాను దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సన్నిధి ఆయనకి తోడుగా ఉంది. కనుకనే అబ్రహాము బహుగా దీవించబడ్డాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈ సమయాన మనము కూడాను దేవుని మాట విని
ఆయనకు లోబడి ఆయన చిత్త ప్రకారం మనము జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకున్నట్లయితే, మనల్ని కూడా దేవుడు బహుగా ప్రేమించేవాడు. మన కొరకు ఆయన తన సర్వమును సిలువలో కోల్పోయి రిక్తునిగా చేయబడినటువంటి మహాదేవుడు కనుక ఆయన సన్నిధిలో ఆయన మాటలు మనం వింటున్నాం. ప్రియులారా, 118:23 వచ్చిన చూద్దాం. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కనులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదము నందునుగాక, యెహోవా మందిరములండి మిమ్మును దీవించుచున్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనం అందరము కూడాను ఆయన మందిరములో ఉన్నామని, ఆయన మాటలు వింటున్నామని ఆయనకు లోబడినట్టయితే, ఆయన ఏ మేలు మనకు చేయక మానడనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఆయన ప్రతి మేలు మనకు చేసేవాడై ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన మాటలు మనం విన్నప్పుడు, ఆయనకి యథార్థమైనటువంటి ఆరాధన మనము అర్పించినప్పుడు. దేవుని సన్నిధిలో దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు ఆరాధన దేవునికి చాలా ఇష్టపూర్వకమైనటువంటిది ఉన్నది. ఎందుకంటే దావీదు ఆరాధించేటప్పుడు తను తాను మైమరిచి దేవునికి తన యొక్క హృదయాన్ని సంపూర్ణంగా అర్పించి దేవునిలో మరి ఆశీర్వాదాన్ని పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవుని మహదేశ్వరం బట్టి దేవుని కృపా బహుళతను మనము పొందుకోవాలంటే, ప్రియులరా, దేవుని మాటలు మనం వినేవారుగా ఉండాలి. చూద్దాం కొన్ని మాటలు. హెబ్రీ పత్రిక 3:3 నుంచి ఒక మాట చూసుకుందాం. చివరిగా హెబ్రీ పత్రిక 3:3 నుండి కొన్ని ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటి కట్టే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత నొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. కాబట్టి కట్టేటువంటి దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం. అది దేవునితో మనము ప్రారంభించుకున్నట్లయితే, దేవుని చేత మన ఇల్లు కట్టబడినట్లయితే, మరి అలా ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. మా వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ కే యోహాన్ గారు, నిబంధన సంఘం, పెద్ద ఉయ్యాలవాడ, దర్శి మండలం, ప్రకాశం డిస్టిక్. మీ ప్రార్థన ఆశ్రతుల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 9553671024.